హెచ్చరిక దైవజనుని హెచ్చరిక. యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు, నేను కూర్చుడుట నేను లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టక ఉనిపే నీవు నా మనసును గ్రహించి ఉన్నావు, నా నడకను నా పడకను నీవు పరిశీలిస్తున్నావు, నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకుని ఉన్నావు. యెహోవా మాట నా నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలుస్తున్నది, వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు, నీ చేయి నా మీద వచ్చి ఉన్నావు, ఇట్టి తెలివి నాకు మించినది అది అగోచరము అది నాకు అందదు. నీ ఆత్మ నుండి నేను ఎక్కడికి పారిపోవదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోవదును, నేను ఆకాశపడికి ఎక్కినను అక్కడ నీవు ఉన్నావు, పాతాళమున పండుకొనను నీవు అక్కడనూ ఉన్నావు, నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను అక్కడను నీ చేయి నన్ను నడిపించును, నీ కుడి చేయి నన్ను పట్టుకొడును, అంధకారము నన్ను మరుగు చేయునని నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండినది నేను అనుకూడిన ఎడల చీకటి అయినను నీకు చీకటి కాకపోవును, రాత్రి పగటి వలె నీకు వెలుగుగా ఉండును. అయ్యా ఎక్కడ దాక్కోమంటావు నన్ను, ఎక్కడికి పారిపోతాను నేను, నా మాటలన్నీ ఎరిగిన వాడివి, నా మనసంతా ఎరిగిన వాడివి, నా చర్యలన్నిటినీ పొద్దున్న లేచిన దగ్గర నుండి సాయంత్రం వరకు నువ్వు ఏం పనులు చేస్తున్నావో నీ పనులన్నీ ఆయనకు తెలుసు. అదేంటండి, మీరే కదా చెప్పారు అంత గొప్ప దేవుడు, అంత అనంతమైన దేవుడు, ఇంత చిన్న మనిషి చేసే పనులు ఎట్లా తెలుసుకుంటాడు. అదే ఆయనలోని గొప్పతనం, అదే ఆయనలోనే, ఆయన అంత పెద్ద దేవుడైనా, ఆయన అంత ఔన్నత్యము కలిగిన వాడైనా, అంత మహోన్నతుడైనా, అంత ఉన్నతమైనటువంటి శాశ్వతమైనటువంటి రాజ్యంలో ఉన్నవాడైనా, ఈ భూమి మీద ఉన్నా నిన్ను నన్ను చూస్తున్నాడు. ఈ విశ్వమంతటిని సృష్టించింది ఎవడి కొరకో తెలుసా? దూతల కోసం కాదు, మన కోసమే. ఎన్ని గ్రహాలు, ఎన్ని నక్షత్రాలు, ఎంత ఎంత ప్రపంచాలు ఉన్నాయో చూస్తే, ఎన్ని ఆకాశాలు ఉన్నాయో చూస్తే, వీటన్నిటి కొరకు మన కొరకు చేశాడన్న సంగతిని మీరు గుర్తిస్తే నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడో దేవుణ్ణి వెరుగుతాం. మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసైన వాడు ఇలా సెలవిచ్చున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను అయినను వినయము గలవారి యొద్దను వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకు నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకు వినయము గలవారి వద్దను దీన మనస్సు గలవారి వద్దను నివసించుచున్నాను. హల్లెలూయా. అంత గొప్ప దేవుడు నీ హృదయంలో నివసించటానికి, నువ్వు వినయం కలిగిన వాడివైతే, నువ్వు దీన మనస్సు కలిగిన వాడివైతే, నువ్వు విరిగిన హృదయం కలిగిన వాడివైతే, నువ్వు ప్రభువును నీ హృదయంలోనికి స్వీకరించిన వాడివైతే, ఆయన మనతో వచ్చిపోతాను దీవించిపోతాను అంటాం లేదు. ఏమంటున్నాడు ఆయన మనలో? నివసింప గోర్చున్నాను, నివసించుచున్నాను, నివసించుచున్నాను. దేవుడు మనుషులకు తోడు. ఇమ్మానుయేల్ అంటే, ఇమ్మానుయేల్ అంటే అర్థం ఏంటండి? మనుషులకు దేవుడు తోడు. క్రీస్తు ఈ లోకంలోనికి వచ్చి దేవునికి మనకున్న సంబంధాన్ని, తెగిపోయిన సంబంధాన్ని జత చేశాడు. యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్నప్పుడు ఒక స్థలంలోనే ఉన్నాడు, ఇవాళ మనకు పరిశుద్ధాత్మను అనుగ్రహించి ఆయన మన హృదయాలలో నివసించటానికి, ఆయన మనతో ఉండటానికి ఒకే సమయంలో, ఆయన ఆత్మస్వరూపిగా ఉన్నాడు కనుక ఒకే సమయంలో అందరితో ఉండగలిగిన వాడు, అన్ని స్థలాల్లో ఉండగలిగిన వాడు, అందరినీ ఆశీర్వదించగలిగిన వాడిగా ఈరోజు పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించబడ్డాడు. దేవా నా హృదయంలోకి రావా, నీవు నా జీవితంలో ఉంటే, మహోన్నతుడు నీ జీవితంలో ఉంటే నీకేమన్నా కొరత ఉందా? శక్తిమంతుడైన ప్రభువు నీతో ఉన్నప్పుడు నీకేమన్నా భయం ఉందా? సర్వము కలిగిన ప్రభువు నీతో ఉన్నప్పుడు నీకేమైనా లోటుందా? నీ జీవితంలో క్రీస్తు ఉంటే ఆ సంతృప్తి, ఆ దీవెన, ఆ ఆశీర్వాదం నీ జీవితాల్లో ఉంటుంది. ప్రార్థన. వందనాలయ్యా నా కోసము
ఆకాశాన్ని వదిలి భూమినికి వచ్చి శిలువలో యాగమైన యేసయ్యా నీకు వందనాలయ్యా. నా హృదయంలోనికి రానాయనా, విరిగి నలిగిన హృదయముతో దీన మనసుతో విశ్వాసముతో నిన్ను నా హృదయంలోనికి మరొకసారి ఆహ్వానిస్తున్నానయ్యా. నన్ను విడవద్దయ్యా, నన్ను ఎడబాయొద్దయ్యా, నీ కోసమే జీవిస్తానయ్యా, నీ సాక్షిగా జీవిస్తానయ్యా, నీ సేవే చేస్తానయ్యా, నీ సాక్షిగా బ్రతుకుతానయ్యా. నాలాంటి దిక్కు లేని వాడిని, నాలాంటి యోగ్యత లేని వాడిని నీవింతగా ప్రేమించి నా కొరకు చేసిన సిలువ యాగము కొరకు వందనాలయ్యా. నేను కళ్ళలాడినా, నేను మోసం చేసినా, నేను బాధ పెట్టినా, నీ గాయాలు రేపినా నువ్వు మౌనంగా ఉంటూ నన్ను ఇంకా ప్రేమిస్తున్నావే యేసయ్యా, నీకు వందనాలయ్యా. ఎంత అక్రమాలు జరుగుతున్నా, ఎంత అన్యాయం జరుగుతున్నా, ఎన్ని ఘోర కార్యాలు జరుగుతున్నా, ఇంకా ఈ లోకాన్ని నాశనం చేయకుండా నువ్వు ఊరికే ఉండేవే, నీ దీర్ఘ శాంతము కొరకు వందనాలయ్యా. అయ్యో, నీ ఉగ్రత మా మీదకు రాకముందే నీ పాదాల మీద పడడానికి, నీ సువార్త సకల జనులకు అందించడానికి మాకు భారము దయచే. మా బ్రతుకు మూలముగానైనా సరే, చావు మూలంగానైనా సరే నిన్నే మహిమపరచాలనే ఆశ మాకు దయచే. క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. పాండిచ్చేరి, పాండిచ్చేరి పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రార్థనా పూర్వకంగా పాండిచ్చేరిలో వన్ డే గెట్ టుగెదర్ను ప్రభు చిత్తమైతే జనవరి 26వ తారీఖు ఏర్పాటు చేస్తున్నాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, అలాగే 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా పాండిచ్చేరిలో తెలుగు వారి కొరకు, తమిళ వారి కొరకు, మరి ఇతర భాషల వారి కొరకు ఈ ప్రత్యేకమైన వన్ డే గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తున్నాం. మొదటిసారిగా పాండిచ్చేరి వస్తున్నాం, మిమ్మల్ని అందరినీ చూడాలని రండి, పాల్గొనండి, మీ స్నేహితులకు బంధువులకి అందరికీ గుర్తు చేయండి. జ్ఞాపకం ఉంచుకోండి, చిరునామా గమనించండి, పద్మిని మహల్ ఆపోజిట్ టు బాలాజీ థియేటర్, ఇలంగో నగర్, కామరాజ్ శాలై, పాండిచ్చేరి. ఈ విషయమై మీకు ఇంకా వివరాలు కావాలంటే కింద ఇవ్వబడినటువంటి నెంబర్కి వాట్సాప్ పెట్టండి, లేదా 8939393939 నెంబర్కి మీరు కాల్ చేయండి, మీకు అడ్రస్ లింకులు పంపించబడతాయి. రండి, మీ స్నేహితులకి బంధువులకి అందరికీ తెలియజేయండి. దేవుడు తన గొప్ప కార్యాలు జరిగించినట్లుగా అనేకుల కొరకు ప్రార్థించడానికి, దేవుడిచ్చిన సందేశాన్ని అందించడానికి ముఖాముఖిగా మిమ్మల్ని చూచి మీ అవసరతల కొరకు దేవుని సొంతలో విజ్ఞాపన చేయడానికి చెన్నై నుండి పాండిచ్చేరి వస్తున్నాం. రండి, పాల్గొనండి, దీవించబడండి.